हाई फ्रेंड्स, वेलकम टू ए डिवाइन वीडियोस। ना पेर रवि। फ्रेंड्स, मैं वीडियो i7 ट्वेल्थ जनरेशन सीपीयू ने असेंबल चेयाली, असेंबल्स के एवं पार्ट्स पड़ता है, सीपीयू बेस्टा, रिकॉर्डिंग की लैपटॉप बेस्टा, ये रेंडिट्लो एदी मनम चूज चेसुकोवालनेदी ई वीडियोलो तेलुसुकुंदाम। फ्रेंड्स फ्रेंड्स अलागे नेनु बिफोर वीडियोस लो i7 i5 i9 टेंथ जनरेशन मूड पीसीलु असेंबल चेयडम जरिगिंदी। दानि तर्वात नेनु i5 ट्वेल्थ जनरेशन, i7 ट्वेल्थ जनरेशन, i9 ट्वेल्थ जनरेशन ఈ మూడు పీసెస్ అసెంబ్లీ చేయడం జరిగింది। మీ బడ్జెట్ ని బట్టి అడ్వాన్స్ గా ఏదైతే తీసుకోవాలో అది మీ బిఫోర్ వీడియోస్ లో వాచ్ చేసి మీ బడ్జెట్ తగ్గట్టు మీరు చూస్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం అసెంబ్లీ చేసిన పీసీ వచ్చేసరికి i7 12th జనరేషన్ పీసీ అండి। ఇది వచ్చేసరికి మనకి వీడియో ఎడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ గా మ్యూజిక్ రికార్డింగ్ కూడా మనకి చాలా సూటబుల్ అవుతుంది। ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ పీసీ మనం అసెంబ్ల్ చేసుకోవడానికి మనకి ఏమేం పార్ట్స్ కావాలి, మ్యాక్ ఓఎస్ ఏ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ఈ సిపియు లోకి మనం ఇన్స్టాల్ చేసిన మదర్ బోర్డు జగబైట్ Z690 ఎరోస్ ఎలైట్ ఈఎక్స్ DDR4 V2 మదర్ బోర్డ్ ని మనం ఈ సిపియు లో ఇన్స్టాలేషన్ చేయడం అనేది జరిగింది। ఇది వచ్చేసరికి హై ఎండ్ మదర్ బోర్డ్ అండి। దీంట్లో వచ్చేసరికి మనకి 4 NVMe స్లాట్స్ ఉంటాయండి, అన్ని Gen4కి సపోర్ట్ చేస్తాయి। అలాగే 4 RAM స్లాట్స్ అనేది ఎవరైనా జరుగుతుందండి। ఒక్కొక్క RAM కి 32GB వరకు సపోర్ట్ చేయడం జరుగుతుంది। మనకి అప్ టు 32 నుంచి 128GB వరకు RAM అనేది ఈ మదర్ బోర్డు కి సపోర్ట్ చేయడం జరుగుతుంది। ఈ మదర్ బోర్డు వచ్చేసరికి మనకి 12th జన్ సపోర్ట్ చేసే మదర్ బోర్డు అండి। ఫ్రెండ్స్ అలాగే మనం CPU లోకి మదర్ బోర్డు Z690 కి మనం ఇన్స్టాల్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ i7 12th జనరేషన్ 127000K ప్రాసెసర్ మనం ఈ పీసీ లోకి అసెంబ్ల్ చేయడం జరిగింది। మీరు ఎప్పుడైనా సరే కే గాని ఎఫ్ గాని తీసుకున్న ముందు కే ప్రాసెసర్ తీసుకోవడం ట్రై చేయండి మ్యాక్ ఓఎస్ కి, ఎందుకంటే ఇన్ కేస్ ఫ్యూచర్ లో మనకి గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్ చేయకపోయినా సరే ఇంటెల్ కే ప్రాసెసర్ లో మనకి మినిమం గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది కాబట్టి కే ప్రాసెసర్ ద్వారా కూడా మీరు మ్యాక్ ఓఎస్ అనేది రన్ చేయొచ్చు గ్రాఫిక్ కార్డ్ లేకపోయినా। మనకి Z690 మదర్ బోర్డ్ లోకి i7 12th జనరేషన్ ప్రాసెసర్ తీసుకోవడం అనేది జరిగింది। ఫ్రెండ్స్ అలాగే మనం సిపియు లోకి మనం తీసుకున్న గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి ఆసూస్ AMD రేడియన్ RX 6600 8GB గ్రాఫిక్ కార్డ్ తీసుకోవడం జరిగింది। ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి వీడియో ఎడిటింగ్ కి సపోర్ట్ చేస్తుంది, మ్యూజిక్ రికార్డింగ్ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది। ఫ్రెండ్స్ దీంట్లో మనకి ఎప్పుడైనా సరే రేడియన్ RX సిరీస్ తీసుకుంటే మనకి లేటెస్ట్ మ్యాక్ ఓఎస్ అవడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది। గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి మనకి 35000 అబౌవ్ పడుతుంది। ఫ్రెండ్స్ లేదండి, మనం ఎంత గ్రాఫిక్ కార్డ్ బేర్ చేసుకోలేమో, మాకు ఓన్లీ మ్యూజిక్ రికార్డింగ్ కి అనుకుంటే ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది స్కిప్ చేసుకోండి, మీరు ఎన్విడియా జోటెక్ 710 గ్రాఫిక్ కార్డ్ తీసుకోండి, అది సరిపోతుంది మనకి ఓన్లీ ఫర్ మ్యూజిక్ రికార్డింగ్ అయితే। మీరు కనుక వీడియో ఎడిటింగ్ ఖచ్చితంగా చేస్తాను అనుకుంటేనే ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది తీసుకోండి। ఇది వచ్చేసరికి మనకి ఆసూస్ AMD రేడాన్ RX 6600 ఫ్రెండ్స్ ఇది। దీంట్లో మనకి RX 6600 XT కూడా ఉంటుంది, అదైతే ఇంకో 3-4000 ఎక్స్ట్రా ఉంటుంది। మీ బడ్జెట్ ని బట్టి మీకు ఏది కావాలో ఆ గ్రాఫిక్ కార్డ్ అనేది చూస్ చేసుకోండి। ఫ్రెండ్స్ మనం తీసుకున్న Z690 మదర్ బోర్డు i7 12th జన్ RX 6600 గ్రాఫిక్ కార్డ్ కి ఖచ్చితంగా మనకి లిక్విడ్ కూలర్ అయితేనే మనకి హైట్ అనేది కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్। అందుకే నేను తీసుకున్న లిక్విడ్ కూలర్ వచ్చేసరికి మాస్టర్ కూల్ బ్రాండ్ లో మాస్టర్ లిక్విడ్ ML 240 V2 RGB 2 ఫ్యాన్స్ ఉన్న లిక్విడ్ కూలర్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ మనం ఈ సిపియు లో తీసుకున్న పవర్ సప్లై వచ్చేసరికి యాంట్ CSKH 750 వోల్ట్స్ పవర్ సప్లై తీసుకోవడం అనేది జరిగింది। ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ గా మదర్ బోర్డు, ప్రాసెసర్, గ్రాఫిక్ కార్డు, కూలర్, SMPS తీసుకోవడం జరిగింది। దీని తర్వాత మీరు మెయిన్ వేయాల్సిన స్టెప్ ఏంటంటే ఇవన్నీ మనకి బడ్జెట్ అయితే సేమ్ ఉంటుంది। దీని తర్వాత నుంచి మీకు మెయిన్ ఉపయోగపడే విషయం ఏంటంటే మీ పీసీ అనేది ఇక్కడ నుంచి మీరు ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి, ఎంత తీసుకోవాలనేది మీ బడ్జెట్ ని బట్టి ఉంటుంది। మనం అసెంబుల్ చేసుకున్న పీసీకి మెయిన్ కావాల్సింది పవర్ఫుల్ SSD, నెక్స్ట్ వచ్చేసరికి RAM। ఈ SSD RAM అనేది మీ బడ్జెట్ ని బట్టి మీరు వెళ్లాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నేను తీసుకున్న SSD వచ్చేసరికి సామ్సంగ్ 980 ప్రో Gen4 SSD తీసుకున్నాను ఫ్రెండ్స్। ఇది వచ్చేసరికి ఉన్న SSDలో టాప్ SSD. మీరు పీసీ చేయించుకున్నప్పుడు కూడా ఎంత మంచి గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నా, ఎంత మంచి ప్రాసెసర్ తీసుకున్నా, ఎంత మంచి మదర్ బోర్డు తీసుకున్నా ఈ SSDలో మాత్రం కాంప్రమైజ్ అయ్యారంటే మీరు ఖర్చు పెట్టిన అమౌంట్ అంతా వేస్ట్ అవుతుంది। ఎందుకంటే మన బాడీ అంత బలంగా ఉన్నా మన బ్రెయిన్ అనేది వీక్ గా ఉందనుకోండి, ఎలా అయితే బాడీ స్లోగా పనిచేస్తుందో SSDలో కూడా అంతే। మీరు ఎంత పవర్ఫుల్ పార్ట్స్ ఏవించుకున్నా సరే SSD అనేది మెయిన్, మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పవర్ఫుల్ SSD తీసుకుంటే మనకి రీడ్ అండ్ రైట్ స్పీడ్గా ఉంటుంది, సిస్టమ్ కూడా మీరు తీసుకున్న పీసీకి తగినట్టు ఫాస్ట్ గా బూస్ట్ అవడం అనేది జరుగుతుంది। కాబట్టి నేను తీసుకున్న SSD ఒకసారికి 980 ప్రో సామ్సంగ్ Gen4 SSD తీసుకున్నానండి, ఇది ఒకసారికి మనకి బ్లాక్। అలాగే ఫ్రెండ్స్ ఈ పీసీలో మనం ఇన్స్టాల్ చేసిన RAM వచ్చేసరికి DDR4 అండి 3600 MHz
32x2 అంటే 64 GB ర్యామ్ అనేది ఈ సిపియుల మనం అసెంబుల్ చేయడం అనేది జరిగింది. ఇందాక మీకు చెప్పాను కదా మదర్ బోర్డు లో 4 ర్యామ్ స్లాట్స్ అనే ఉంటాయి కదా, ఆ 4 ర్యామ్ స్లాట్స్ లో మనం ఈచ్ స్లాట్ కి 32x64 GB ర్యామ్ అనేది ఈ పిసిలో మనం అసెంబుల్ చేయడం జరిగింది. మీరు ఫ్యూచర్ లో ఇంకా మీ దగ్గర అమౌంట్ ఉంటే చిన్నగా 32x32 GB ర్యామ్ అనేది ఇందులో ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఈ పిసి వచ్చేసరికి 128 GB తో ర్యామ్ అనేది రావడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి మీరు ఎస్ఎస్డీ ఎంత పెంచుకోవాలి, ర్యామ్ ఎంత పెంచుకోవాలి అనేది ఈ పిసిలో మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఈ పిసిలో 4 TB హార్డ్ డ్రైవ్లు 2 8 అనేది జరిగింది. అలాగే ఫ్రెండ్స్ మనం 1 TB ఎస్ఎస్డీ అయితే జరిగింది. టోటల్ గా ఈ పిసి కాస్ట్ వచ్చేసరికి మనకి నేను చెప్పాను కదా ఓన్లీ మదర్ బోర్డు ప్రాసెసర్ కూలర్ 16 GB ర్యామ్ జనరల్ నార్మల్ NVMe ఎస్ఎస్డీ 500 GB తో తీసుకుంటే మీకు ఇంచుమించు 120,000 నుంచి 130,000 వరకు ఈ పిసి కాస్ట్ అనేది పడడం జరుగుతుంది. దీన్ని బట్టి మీరు ఇంకా హై ఎండ్ గా చేసుకోవాలనుకుంటే ర్యామ్ పెంచుకోవచ్చు, ఎస్ఎస్డీస్ పెంచుకోవచ్చు, అలాగే హార్డ్ డ్రైవ్స్ కూడా పెంచుకోవచ్చు. ఈ పిసిలో మనమైతే 4 TB హార్డ్ డిస్కులు 2 అంటే 8 TB హార్డ్ డిస్క్, 1 TB Gen 4 NVMe SSD, అలాగే 32x32 64 GB ర్యామ్ అనేది ఈ పిసిలో మనం బిల్డ్ చేయడం అనేది జరిగింది. ఇది మనకి మ్యాక్ వాయిస్ మానిటర్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనం వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఆడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. పీసీలో మనం వాయిస్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మీకు నేను ఏం ప్లగిన్స్ ఇన్స్టలేషన్ చేశాను, వీడియో ఎడిటింగ్ కానీ మ్యూజిక్ రికార్డింగ్ కానీ ఏం కంటెంట్ వేశానని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. నేను మీకు దీంట్లో ఇన్స్టలేషన్ చేసిన మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి మీకు వీడియో అనేది డెమో పంపించడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ పీసీ వచ్చేసరికి మనకి 150,000 పడింది ఫ్రెండ్స్ అక్షరాల. ఇది వచ్చరికి మనకి హై అండ్ పీసీ అండి. ఇది వచ్చరికి మనకి రికార్డింగ్ కి పనిచేస్తుంది, వీడియో ఎడిటింగ్ కి రెండింటికి పనిచేస్తుంది. సిపియు అనేది మీకు ఒకసారి నేను సీల్ బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి. దీని ఓవరాల్ లుక్ ఎలా ఉందనేది ఇదిగోండి ఫ్రెండ్స్. సిపియు సైడ్ గ్లాస్ క్యాబినెట్లో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చరికి మనకి గ్రాఫిక్ కార్డు, ఇది వచ్చరికి మనకి లిక్విడ్ కూలర్ నుంచి 2 RGB ఫ్యాన్స్ ఉంటాయి. మనం ఇన్స్టలేషన్ చేసిన మదర్ బోర్డు వచ్చరికి Z690 మదర్ బోర్డు, i7 12th generation ప్రాసెసర్. అలాగే మనం ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఒకటి హీట్ సింక్ అనేది, దీంట్లో మనకి సామ్సంగ్ 1 TB Gen 4 SSD అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ గ్రాఫిక్ కార్డ్ బ్యాక్ సైడ్ మనకి
మూడు స్లాట్స్ అనేది రావడం జరుగుతుంది, ఎన్విఎంఈ స్లాట్స్. మీరు టోటల్గా మదర్ బోర్డులో నాలుగు ఎన్విఎంఈ ఎస్ఎస్డీలు వేసుకోవచ్చు. అలాగే మనకి బ్యాక్ సైడ్ అనేది మనకి ఈ క్యాబినెట్లో మనకి 2x4 8TB హార్డ్ డ్రైవ్ అనేది ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ టోటల్గా క్యాబినెట్ ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్యాబినెట్ వచ్చేసరికి మనకి కూల్ మాస్టర్ అండి. దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి మాస్టర్ బాక్స్ K50 అండి. ఫ్రెండ్స్ ఇదిగో అండి, మనకి సిపియులోకి మ్యాక్ ఓఎస్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఇదిగోండి, మనం ఇన్స్టాలేషన్ చేసిన ఓఎస్ వచ్చేసరికి మ్యాక్ ఓఎస్ మానిటరీ అండి, 12th generation ప్రాసెసర్ i7. ఇదిగోండి గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి మనకి AMD RX 6600 8GB గ్రాఫిక్ కార్డ్ అండి. అలాగే మనకి స్టోరేజ్ వచ్చేసరికి 1TB Gen 4 సామ్సంగ్ ఎస్ఎస్డి అనేది తీసుకోవడం జరిగింది. 2 4TB హార్డ్ డిస్క్లు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ర్యామ్ మేనేజ్మెంట్లకు వస్తే మనం 32x32 64GB ర్యామ్ అనేది అసెంబుల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్యూచర్లో ఇంకా 32x32 కూడా ఇన్స్టాలేషన్ చేస్తే మనం ర్యామ్ అనేది 128GB దాకా అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే నేను మీకు చెప్పాను కదా, ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఏమేమి ప్లగ్ఇన్స్ వేస్తాము, వీడియో ఎడిటింగ్ కానీ మ్యూజిక్ రికార్డింగ్ కానీ మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు ఒకసారి వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ హాయ్ అని పెట్టండి. నేను మీకు ప్లగ్ఇన్స్ యొక్క డెమో అనేది నేను వాట్సాప్ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఓన్లీ ఫర్ రికార్డింగ్స్ చేసుకుందాం అనుకుంటే కనుక మీకు ల్యాప్టాప్ కన్నా ఈ పీసీ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మ్యాక్బుక్స్ అయితే M1 Pro 16GB ర్యామ్, 1TB SSD కానీ 500GB SSD కానీ మనం తీసుకుందాం అనుకుంటే ఇంచుమించు 160,000 నుంచి 2 లక్షల వరకు మనకి కాస్ట్ అనేది పడుతుంది. అందులో మనం అప్గ్రేడ్స్ అనేది చేయలేము మనం ఫ్యూచర్ లో. అదే మనం 150,000 నుంచి 160,000 కనుక పెట్టుకోగలిగితే 8TB హార్డ్ డ్రైవ్ వరకు మనం ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. అలాగే మనం 64GB ర్యామ్ అనేది ఇందులో ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. మీరు ఫ్యూచర్ లో ఇంకా Gen 4 SSD 3 వేసుకోవచ్చు, ఇంకా హార్డ్ డ్రైవ్లు ఇంకో 2 వేసుకోవచ్చు. అలాగే ర్యామ్ అనేది ఇంకో 32 చేయించుకుంటే 64GB దాకా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అప్పుడు టోటల్ మనకి 128GB వరకు ఇందులో మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మీకు ఏది అయితే బెస్ట్ అనిపిస్తుందో, మీకు మ్యాక్ అయితే మ్యాక్ తీసుకోండి, లేదండి నాకు రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకుందాం రికార్డింగ్ అనుకుంటే కనుక ఈ పీసీ అయితే బెస్ట్ ఫ్రెండ్స్ మీకు ల్యాప్టాప్ కంట రఫ్ అండ్ టఫ్ గా యూజ్ అవుతుంది. ఎందుకంటే ల్యాప్టాప్ లో ఇన్ కేస్ మనకి ఏమైనా అయింది అనుకోండి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అదే మనకి సిపియు అంటే పార్ట్ టు పార్ట్ మనకి ఓన్లీ ఏదైతే పోయిందో దా పార్ట్ వరకు రీప్లేస్ చేసుకుంటే రిమైనింగ్ మనం ఇన్వర్ట్ చేసినవన్నీ మన దగ్గరే ఉంటాయి. కాబట్టి అది మీరు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.